గురుగారు, ఇప్పుడు ఉపవాసం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. వారానికి ఒకరోజు చొప్పున ఉపవాసం చేస్తుంటారు దేవుణ్ణి తలుచుకొని, అడిగిన కోరికలన్నీ తీరాలి అని. సో మరి ఉపవాసం చేసిన వాళ్ళకి ఒక నమ్మకంతో చేస్తే వారి కోరికలు తీరుతాయి అంటారా? ఉపవాసం చేస్తే అసలు కోరిక తీరుతుంది అని అంటారా? తప్పకుండా. ఉపవాసం చేస్తే మనోబలం పెరుగుతుంది. ఇంద్రియాలకు ఆహారం అందించిన మరుక్షణం, భోజనం చేసిన మరుక్షణం ఇంద్రియాలు బలోపేతమై మనస్సును చెదిమివేసి చెరిపివేసి ఈ శరీరాన్ని తమ నిర్వహణలోనికి తీసుకుని అనేక పనులు చేయిస్తూ ఉంటాయి. ఇంద్రియాలు లోక సంబంధితములైనవి, వాటికి ఆహారం అందకుండా చేస్తే, అంటే శరీరాన్ని బలహీనపరిస్తే, మనస్సు ఉద్విగ్నతాభావంతో మరింత తీవ్రంగా ఆలోచనలు చేస్తుంది. ఉపవాసం ఉంటే ముందు కోపం వస్తుంది, శరీరం సహకరించదు. శరీరం సహకరించకపోవడంతో మనమంతా కూడా వడలిపోయి నీరసంగా నిస్సత్తువుగా మారిపోయి మనస్సు పరిపరి విధాలుగా ఉద్విగ్నతాభావంతో ఆలోచించడంతో మొదటి దశ కోపం వస్తుంది. రెండవ దశ ఆ కోపం ఎందుకు వచ్చిందో అన్న వివేచన పెంచుతుంది. మూడవ దశ కంఠం కూడా నీరసించిపోయి ఆలోచన అంతర్ముఖీనత్వం పొందుతుంది, మౌనం లభిస్తుంది, ఆలోచనలు పెరుగుతాయి, పరమాత్మ దర్శనం అవుతుంది. శరీరం ఎంత మేరకు నిలబడగలదో అంత ఆహారం మాత్రమే అందించి అనుక్షణం పరమాత్మను సందర్శనం చేసుకునే నిమిత్తమై తపస్సు చేయడమే ఉపయోగం.